హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. జన్మదిన శుభాకాంక్షలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు ఇది ఆలవాలమైనటువంటి దేశం. మహానుభావులు ఈ పుణ్యభూమిలో పుట్టినటువంటి దేశం, మీ అందరికీ కూడా తెలుసు. భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మ సంస్థాపనాయ నార్థాయ సంభవామి అన్నట్టుగా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ఆదితరాలకు అందించేటటువంటి దిశలో ఆయన సమాజానికి చేస్తున్నటువంటి సేవ నిజంగా అద్భుతమైనటువంటిది. ఈరోజు ఆయన ఇక్కడ విజయనగరం జిల్లాలో రణస్థలంలో జన్మించి ఇక్కడనే ఈ యొక్క ఆశ్రమాన్ని విశాఖ జిల్లాలో ఏర్పరచుకోవడం అన్నటువంటిది మన అందరి సమాజ శ్రేయస్సు కోసం, హిందూ సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఆయన ఈరోజు కృషి చేస్తుండడం అన్నటువంటిది మన అందరికీ కూడా గర్వకారణం. స్వామి హంస కనిపిస్తుంది కాబట్టి నిరంతరం ఏ రంగంలోనైనా పోరాటానికి సిద్ధంగా ఉండేటట్టుగా నన్ను తయారు చేసింది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన. ఇది ఒక రజోగుణంతో కూడుకున్న పీఠం. దేనైనా ప్రశ్నిస్తుంది, దేనికైనా జవాబు చెప్తుంది. ఒక వినూత్నమైన విప్లవాత్మకమైన పీఠం విశాఖాశ్రీ శారదా పీఠం. అటువంటి ఈ శారదా పీఠం ఈరోజు నాగుల చెబుతున్నాడు ఇంత అత్యద్భుతంగా ప్రతి సంవత్సరం జరిగినట్లు ఈ సంవత్సరం కూడా ఇంత గొప్పగా భగవంతుడు ఇచ్చిన ఈ శరీరానికి నా లోపల ఉన్న ఆత్మానందుడు ఆనందపడుతున్నాడు. ఇది నాకు ఆనందం కాదు, ఎందువల్లంటే శరీరం కోసం తెలుసు, శరీర తత్వం కోసం తెలుసు, ప్రపంచం కోసం తెలుసు. ఇందులో మనం ఉండిపోవని, శరీరం నిత్యం కాదని, నా ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపం మాత్రం నాకు జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో ఆలోచిస్తే ఈ శరీరం అనే అవయవాలతో కూర్చున్నాయి, శరీరం భగవంతుడు ఇచ్చాడు అంటే ధర్మం కోసం ఈ శరీరాన్ని త్యాగం చేయమని ఆదేశించారు. కాబట్టి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ భక్తుల కోసం, శారదాపీఠం యొక్క అభిమానుల కోసం ఈ జన్మ తన వేడుకలు నాలుగు చదువుతున్నాడు. ఏదీమానంగా జరుగుతుంది. ప్రతి ఇంటిలో ప్రతి పిల్ల పెద్ద అందరూ కూడా పుట్టలో పాల్పొస్తారు. ఈ రోజంతా ఆ వేడుకలు ఉంటాయి.
అది కూడా వదిలిపెట్టి స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి ఉపాసకుడు అని చెప్పి నా పురాతన భక్తులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా నాతోటే గడుపుతున్నారు అంటే నిజంగా నాకు ఆనందం వేస్తుంది.